హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వేళ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రోహిత్ దళిత విద్యార్థి కాదని సుష్మా పేర్కొన్నారు. ముంబైలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన వద్ద ఉన్న సమాచారం మేరకు రోహిత్ దళిత కులానికి చెందిన వ్యక్తి కాదని తెలిపారు. అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవన్నారు. కావాలనే కొంతమంది రోహిత్ను దళితుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. बाकी कह रहे थे उसकी माँ का इंश्योर वाला है, उसकी दादी का इंश्योर वाला है, वो बच्चा दलित था ही नहीं. लेकिन किसी भी चीज़ को जब हम थोपना चाहते हैं आरोप के तौर पर तो हम कुछ भी मन गलत लगा देते हैं, उसको एक दलित बच्चा कह सकते हैं. ये पूरा का पूरा मामला उठा दिया गया. लेकिन जब ये पता आया सामने कि वो दलित था ही नहीं, जो लोग क्या करते थे, तो इसलिए उसका तथ्य ये है कि वो पूरी की पूरी जो बातचीत उसमें की गई సుష్మా వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ నడి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, సుష్మా స్వరాజ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ సందర్భంలో ఆవిడ మాట అన్నారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఇప్పటికే దేశాన్నంతా కుదిపేస్తోంది. ఈ అంశంపై నేరుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దీక్ష చేసిన నేపథ్యంలో సుష్మా స్వరాజ్ ఈ కామెంట్స్ చేశారు. కొద్దిమంది వ్యక్తులు రోహిత్ దళిత విద్యార్థి అనే కారణంతో దేశవ్యాప్తంగా కులపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే వచ్చిన సమాచారం మేరకు అతను దళిత విద్యార్థి కాదు అన్నటువంటి పక్కా సమాచారం తన వద్ద ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి దీన్ని దళితుడు అన్న నేపథ్యంతోనే ఈ అంశాన్ని దేశంలో పెద్ద ఎత్తున వివాదం చేస్తున్నారని ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా సుష్మా స్వరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి అడ్డం పడుతున్నాయి. డెఫినెట్ గా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యార్థి ఆత్మహత్యపై ఏకసభ్య కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. అశోక్ కుమార్ రూపన్వాలి అనే హైకోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తిని ఇప్పటికే నియమించి ఈ అంశంపై నిజాలు నిగ్గు తెలిసారని ఒక కమిషన్ నియమించింది. అయితే ఆ కమిషన్ ఇంతవరకు ప్రారంభించలేదు. సో ప్రారంభించకంటే ముందే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ మంత్రి అతను దళిత విద్యార్థి కాదు అని బాహాటంగా ప్రకటించడంతో ఈ కమిషన్ ఎటువంటి రిపోర్ట్ ఇస్తున్న దానిపై విద్యార్థి సంఘాల్లో మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. వెంకటేష్